హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్. ఇది వచ్చేసి మేము వెళ్ళిన అరకు ట్రిప్ వీడియో అన్నమాట. యాక్చువల్గా ఇది 2 మంత్స్ బ్యాక్ వీడియో, బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్గా దీంట్లో మేము ఏ ప్లేసెస్ కవర్ చేసాము అండ్ మా ప్లాన్ ఎలా ఉంది, హైదరాబాద్ నుంచి అరకు ఎట్లా రీచ్ అయ్యాము అండ్ ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, ఫస్ట్ మేము చూసుకున్న ప్లాన్ ఏంటి అండ్ మేము ఏమేమి మోడిఫికేషన్స్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి యాక్చువల్లీ మేము ముందు ప్లాన్ చేసుకున్నా కానీ టికెట్స్ అన్నీ అవైలబుల్గా లేవు. బట్ మ్యాక్సిమం అందరూ ప్రిఫర్ చేసే ఆప్షన్ ఏంటంటే ఫ్రమ్ వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలి అంటే కెర్నాండో అనేది ఒక ప్యాసింజర్ ట్రైన్ ఉంటుంది అన్నమాట. బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది, సో అందరు సజెస్ట్ చేసింది అదే. బట్ మనకి టికెట్స్ అనేవి అవైలబుల్ లేవు అండ్ ఆల్సో మేము ప్లాన్ చేసుకునేది ఓన్ వెహికల్లో వెళ్ళాలని. సో మా ట్రిప్ అనేది ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ట్రైన్ ట్రిప్ అయిందన్నమాట. సో మీరు ఇప్పుడు చూసేది ఏంటంటే కైలాసగిరి. కైలాసగిరిలో యాక్చువల్గా పైన మనకి ఒక ట్రైన్, ఓవరాల్ కైలాసగిరి ట్రిప్ మొత్తం అంతా వ్యూ చూడడానికి ట్రైన్ అనేది ఉంది అన్నమాట. బట్ ఫస్ట్ డిసప్పాయింటెడ్ థింగ్ ఏంటంటే మాకు ఈ ట్రైన్ జర్నీ అనేది పెద్దగా అంత యూస్ఫుల్ కాదు అనిపించింది అండ్ చాలా స్లోగా అన్ని వ్యూ పాయింట్స్ ఏవి అంతగా కవర్ అవ్వలేదు. బట్ టికెట్ ఈజ్ ఆల్సో కొంచెం లిటిల్ బిట్ ప్రైజీ అనిపించింది, నాట్ వర్త్ ఇట్. సో మీకు ఏమైనా ఓపిక ఉంటే కనుక మనం బై వాక్ వెళ్ళి ఎక్కువ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కైలాసగిరిలో. అండ్ ఇది ఫస్ట్ ప్లేస్ అన్నమాట ఈ వీడియోలో నేను కవర్ చేసింది. బట్ మేము వెళ్ళిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయి వైజాగ్లో. సో ఇది ట్రైన్ నుంచి ఉన్న వ్యూ అన్నమాట. యాక్చువల్గా బీచ్కి కూడా వెళ్ళాము, సో అక్కడ క్లిప్స్ అయితే మేము క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికే అక్కడ లేట్ అయిపోయింది కాబట్టి బీచ్కి వెళ్ళిన క్లిప్స్ అనేది క్యాప్చర్ చేయలేదు. బట్ ఇది వచ్చేసి కైలాసగిరి పైన యాక్చువల్లీ రోప్ వే కూడా ఉంటుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే రోప్ వే నుంచి వెళ్తారనమాట చాలామంది, అంటే బై ఆటో కానీ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళు. బట్ మేము ఓన్ వెహికల్లో వెళ్ళాం కాబట్టి అక్కడికి మనకి కార్స్ అయితే ఎలా ఉంటుంది పై వరకు కూడా, సో మేము అట్లే వెళ్ళిపోయామన్నమాట. సో పిల్లలకి మంచిగా అనిపిస్తుంది అండ్ ఒక పార్క్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అన్నమాట. సో అదంతా కవర్ చేసాము. పిల్లలు కొంతసేపు టైం స్పెండ్ చేసుకోవడానికి అది బాగుంది. సో వీడియో కొంచెం లెంగ్దీగానే ఉంటుంది, బట్ ఏంటంటే ప్లేసెస్ అన్నీ కవర్ చేసినవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. నేను అటు ఇటుగా యాడ్ చేశాను. బట్ ఏంటంటే వైజాగ్, అరకు, లంపసింగి అక్కడ ఏమేం కవర్ చేశామనేది ఈ వీడియోలో ఫుల్గా ఉంటుంది. ఐ థింక్ మోస్ట్లీ కైలాసగిరి వెళ్ళిన వాళ్ళు ఈ ప్లేసెస్ అనేది అక్కడ శివుడు పార్వతి అక్కడ ఆ విగ్రహం అనేది హైలైట్ అన్నమాట. సో అక్కడేమో చాలామందికి పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవడము అదంతా ఉంటుంది అండ్ అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ ప్లేస్లో కొంచెం టైం స్పెండ్ చేసాము. బట్ మనకి వైజాగ్లో ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి కానీ అక్కడ మనకి కవర్ చేయడానికి లేదు, ఎందుకంటే వి నీడ్ టు గో టు అరకు ఎర్లీ మార్నింగ్ అన్నమాట. సో మనకి అయినంత వరకు మ్యాక్సిమం కవర్ చేద్దాం అనుకున్నాం. మార్నింగ్ మనకి ట్రైన్ దిగిన తర్వాత అక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 8 అవర్స్ అలాగా జర్నీ చేయడానికి టైం ఉంది. సో దాంట్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ప్లస్ కిడ్స్కి కొంచెం బెటర్గా ఉండే ప్లేసెస్ చూసుకోవాలి అన్నట్టు కైలాసగిరి అండ్ ఒక బీచ్ కవర్ చేద్దామని చెప్పేసి ఒక బీచ్కి వెళ్ళాము. సో ఆ రెండు మాత్రమే కవర్ అయ్యాయి. అండ్ ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది 5 o'clockకి స్టార్ట్ అయ్యి వైజాగ్ నుంచి అరకు రీచ్ అవ్వాలి అని చెప్పి. బట్ ఇక్కడ మధ్యలో ఏమైందంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వచ్చిందనమాట. సో అక్కడి నుంచి సింహాచలం టెంపుల్ అని చెప్పి వేగ్ అనిపించింది అరకు వెళ్ళే దారిలో. సో వై కాంట్ వీ గో టు టెంపుల్ ఫస్ట్ అని అక్కడి నుంచి మళ్ళీ టర్న్ తీసుకొని, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్. సో మేము నెక్స్ట్ రీచ్ అయింది ఏంటంటే సింహాచలం టెంపుల్ అన్నమాట. ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు
సింహాచలం టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం అయింది. అలాగే చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్నమాట. సో ఐ థింక్ 300 రూపీస్ టికెట్ ఏదో తీసుకున్నట్టున్నాము. సో చాలా చాలా ఫాస్ట్గా దర్శనం అయింది. వైకుంఠ ద్వార దర్శనం కూడా సపరేట్గా పెట్టారు ఆ రోజు. సో అది ప్లస్ టెంపుల్ దర్శనం అయిపోయింది అన్నమాట. లోపల మనకి వీడియో తీయడానికి ఉండేది కాబట్టి బయట వరకు మాత్రం కవర్ చేసాము. సో అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి సింహాచలం నుంచి మనం అరకు వెళ్ళామన్నమాట. సో అరకు వెళ్ళే దారిలో ముందే మనకి బొర్రా కేవ్స్ వస్తుంది కాబట్టి ఫస్ట్ అది కవర్ చేసుకుని అరకు వెళ్తారు కాబట్టి. సో మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చి బొర్రా కేవ్స్ అని తీసేయమన్నమాట. సో ఫస్ట్ అక్కడి నుంచి బొర్రా కేవ్స్కి వెళ్ళాలనుకుని అక్కడికి వెళ్ళాము. బొర్రా కేవ్స్ దగ్గర అయితే చాలా మంకీస్ ఉన్నాయన్నమాట. మనం ఏదైనా లగేజ్ క్యారీ చేసుకున్నప్పుడు వీ నీడ్ టు బి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, లైక్ మనం ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేసుకోవాలి లేకపోతే ఏదైనా కానీ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అండ్ కేవ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లోపల మరీ ఎక్కువ లైటింగ్తో కనిపించట్లేదు. యాక్చువల్గా ఆ ప్లేస్కి ఆ లైటింగ్ అనేది ఆప్ట్ చాలా బాగా అనిపించింది. లోపల కూడా వ్యూ చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా బాగా పైన కేవ్స్కి బాగా పైన శివలింగం ఉంటుందన్నమాట. కింద సైడ్ నుంచి కూడా అంతా కేవ్సే ఉంటాయి, మనం లోపల నుంచి మొత్తం చూడొచ్చు అన్నమాట. సో అది వచ్చేసి కొంచెం టైం పట్టింది. అండ్ ఆల్సో మనకి కొంచెం ఓపిక ఉండాలి. అండ్ ఆల్సో స్టెప్స్ మొత్తం అంతా కూడా చాలా కింద వరకు స్టెప్స్ వరకు స్టెప్స్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి మనం కొంచెం వాకింగ్ చేయడానికి ప్రిఫరబుల్గా ఉండేలాగా కంఫర్టబుల్గా మనం లగేజ్ అది లేకుండా చూసుకుంటే బెటర్ ఆప్షన్ అన్నమాట. సో బొర్రా కేవ్స్ దగ్గర వెళ్ళేటప్పుడు ఏంటంటే బయటనే మనకి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో అక్కడే బిర్యానీలు అన్నీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. బయట మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుని కావాలంటే లోపలికి రావచ్చు. అండ్ నెక్స్ట్ మనం బయటకు వెళ్ళేటప్పటికే మనకి ఫుడ్ రెడీ అయిపోతుంది అన్నమాట. అలాగే హరిత రిసార్ట్స్ హరిత హిల్స్ వాళ్ళది ఇక్కడ కూడా ఒక చిన్న రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా ఫుడ్ అవైలబుల్ ఉంది. అండ్ నార్మల్ ప్రైసెస్ ఉంటాయి. అక్కడ కూడా బాగా అనిపించింది ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే ఫొటోస్ కావాలంటే మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి మనం ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. ఒకవేళ మనకు కావాలంటే అక్కడ కూడా ఫొటోస్ తీపించుకోవచ్చు. సో లోపలంతా కూడా చాలా చీకటిగా ఉంది. మ్యాక్సిమం క్యాప్చర్ చేద్దామని చూసాం కానీ సో ఇలా లైటింగ్ అంతా కూడా కనిపిస్తూ ఉందన్నమాట. పైనుంచి కొంచెం మనకి లోపలికి వెలుగు పడడానికి ఉంది. బట్ అన్ని ప్లేసెస్లో కొంచెం లైటింగ్ అంతా వాళ్ళు లైట్స్ పెట్టి కవర్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము కవర్ చేసిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అనంతగిరి వాటర్ ఫాల్స్ అన్నమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ అవైలబుల్ ఉంటాయి. నియర్ బై మనం అరకు వెళ్ళే దారిలో చాలా వాటర్ ఫాల్స్, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. చాపరాయి ఒకటి ఉంటుంది, రణజల్లెడి వాటర్ ఫాల్స్ ఒకటి, అండ్ అలాగే అనంతగిరి ఒకటి ఉంది, అలాగే ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే మేము మ్యాక్సిమం అంటే ఎక్కువ వాటర్ ఫాల్స్ కవర్ చేయడం అంటే విత్ కిడ్స్తో ఉన్నాం కదా, సో ఎందుకు అన్నీ ఎక్కువ. బట్ అట్లీస్ట్ మనం పైనుంచి అయినా చూద్దామన్నట్టు మిగిలినవన్నీ అలా కవర్ చేసాం. బట్ ఏంటంటే అనంతగిరి వచ్చేసి డైరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. అలాగే కొంచెం భయం ఉండదన్నమాట. వాటర్ ఫాల్స్ ఏంటంటే మనం కిందనే కూర్చొని ఆడుకునేలా ఉంటుంది కాబట్టి, అలాగే అంత ఫ్లోటింగ్ కూడా ఎక్కువ లేదు కాబట్టి పిల్లలతో అది అనేది సేఫ్ అన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. నెక్స్ట్ డే వచ్చేసి కాఫీ మ్యూజియం. నెక్స్ట్ డే మేము వెళ్ళింది మ్యూజియంకి, ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అరకు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే ప్లేస్ ట్రైబల్ మ్యూజియం. అండ్ ఇది మనకి సిమిలర్గా హైదరాబాద్లో చెప్పాలి అంటే మన శిల్పారామం టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ దీనికి అది యునిక్ అన్నమాట. అక్కడ ఉండేది వేరు, ఇక్కడ ఉండేది వేరు. సో ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళ డ్యాన్స్, ఇక్కడ చాలా ఫేమస్ దిమిసా డ్యాన్స్ అంటారు కదా, సో అది వాళ్ళ ట్రైబల్ కల్చర్ ఎలా ఉండేది, సో వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళ మ్యారేజెస్ ఎట్లా జరిగేవి, సో అలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో డిస్ప్లే అయినాయి అన్నమాట. సో అది మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తక్కువ టైంలో వితిన్ 1 అవర్లో మనం కవర్ చేయొచ్చు మొత్తం కూడా. సో ఫస్ట్ చూసిన ప్లేస్ వచ్చేసి అది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇంకొక ప్లేస్ చూసాము, అది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కవర్ అవుతుంది.
ఇక్కడ మెయిన్ అరకు కానీ వేరే ఏదైనా హిల్ పాయింట్కి వెళ్ళాలంటే ద మెయిన్ రీజన్ మనం అక్కడ ఉన్న పీక్ పాయింట్స్ వ్యూ పాయింట్స్ చూడడానికి, అలాగే అక్కడ సన్రైజ్ కానీ సన్సెట్ కానీ బాగా కనిపిస్తుంటే అది చూడడానికి. సో ఇది ఎర్లీ మార్నింగ్ కన్నా తర్వాత అన్నమాట. ఫస్ట్ ఆ ప్లేస్ కవర్ చేసిన తర్వాత, జస్ట్ మార్నింగ్ అయిన తర్వాత లైక్ 9 or 10 o'clock అయిన తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ అన్నమాట. సో ఇక్కడంతా కూడా ఇలానే వాళ్ళు ఎలా చేసేవారు, ఏ పాత్రలో వండుకునేవాళ్ళు, ఆ ట్రైబల్స్ జీవన విధానం మొత్తం అంతా కూడా ఈ మ్యూజియంలో డిస్ప్లే అనేది పెట్టారనమాట. చాలా బాగా మెయింటైన్ చేశారు, బాగుంది అంతా కూడా, చాలా నీట్గా క్లియర్గా ఎక్కడికక్కడ నేమ్స్ అలాగే మొత్తం చాలా బాగా డిస్ప్లే ఉంది. యాక్చువల్గా ఇక్కడనే దీని వెనకాల యాక్చువల్గా మన మేమేం చేసామంటే గూగుల్ మ్యాప్లో చూసాము, అంటే ఎక్కడ ఉంది మన కాఫీ ఫ్యాక్టరీ. మనం ఎప్పుడు ట్రైబల్ మనం ఇలా ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వరకు ఆర్ ఊటీ ఏ ప్లేసెస్కి వెళ్ళినా వాళ్ళకి ఇక్కడ వచ్చి ఫేమస్ పంట అంటే ఇది కాఫీ, కాబట్టి కాఫీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, అండ్ మనకి ఇక్కడ చాక్లెట్ అండ్ కాఫీ రెండు కూడా ఉంటాయని ఆల్రెడీ ఐడియా ఉంది, బట్ ఎక్కడ అని చెప్పి చూసినప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ దీని ఇక్కడ మనం ఏదైతే ట్రైబల్ మ్యూజియం ఉందో దానికి ఆ వాల్కి వెనకాల సైడే ఉందన్నమాట. సో కాకపోతే మనం అవుట్ సైడ్కి వచ్చి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ 1 kilometer పడుతుంది. సో అక్కడ నుంచి మేము ఆ ప్లేసెస్ కూడా కవర్ చేసాం, బట్ దీంట్లో అది ఇంక్లూడ్ చేయలేదు. బట్ కాఫీ అండ్ టీ బోత్ ఆర్ ఎక్స్పెన్సివ్ అక్కడ, అది అంత ఫ్యాక్టరీ అయినా కానీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కానీ, బట్ కాఫీ ప్రైజెస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాఫీస్ ఉన్నాయి అవైలబుల్, కొంచెం ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. అలాగే చాక్లెట్ వీళ్ళు చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది, అక్కడ కూడా సేమ్ అన్నమాట ప్రైజెస్ అన్నీ కూడా కంపేర్ టు మనకి అవుట్ సైడ్ అక్కడ కూడా దొరికేస్తాయి కదా అన్నట్టు అనిపించింది. సో అదైతే మేము చూసిన నెక్స్ట్ ప్లేస్ అన్నమాట. సో ఈ పెళ్లి మండపం సెటప్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా చూపించారనమాట. ఇది యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్, ఇది ముందు కవర్ చేసిన ప్లేస్ అనమాట. అరకులో వచ్చేసి అరకు వ్యూ పాయింట్ ఉంటుంది కదా, మడగడ వ్యూ పాయింట్ అని చెప్పేసి వ్యూ పాయింట్ ఉంటుంది. బట్ ఇంతకు ముందు వీడియోస్లో నేను ముందు చెక్ చేసి ఎక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది, ఎక్కడ సన్రైజ్ పాయింట్ బాగుంటుంది అని చెప్పి వెతికినప్పుడు మడగడ వ్యూ పాయింట్ కూడా ఉంది, బట్ చాలా తక్కువ మంది చెప్పారన్నమాట. బట్ ఈ మడగడ వ్యూ పాయింట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, అరకులో ఉన్న వ్యూ పాయింట్ కాబట్టి మనం ఐదర్ లబ్బసింగి కానీ వర్జంగి కానీ వెళ్ళి చూడాల్సిన పని లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పచ్చు. సన్రైజ్ వచ్చినప్పుడు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంతసేపు ఎంతమంది వెయిట్ చేసాము, లైక్ 5 o'clock ఆ టైం నుంచి అందరూ కూడా క్లౌడ్స్లో అలానే కూర్చొని సన్రైజ్ రావడానికి అట్లీ లైక్ 6:30 to 7 ఆ టైంలో సన్రైజ్ వచ్చిందన్నమాట. సో అప్పటి వరకు అలా వెయిట్ చేస్తూ ఉన్నాము, కానీ ఎంత ఫాస్ట్గా వితిన్ లైక్ సెకండ్స్లో వచ్చేసిందన్నమాట. వచ్చే వరకు వెయిట్ చేసాము, ఒక్క కిరణం వచ్చి అది కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఇప్పుడు వస్తుంది అన్న ఇండికేషన్తో ఒక్క ఫస్ట్ ఒక్క వే వచ్చిందన్నమాట. తర్వాత వితిన్ సెకండ్స్లో మనకి మొత్తం వ్యూ అనేది మనకి సన్రైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది రియల్గా చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లంపసంగి అన్నమాట, లంపసంగిలో మేము స్టే చేసిన ప్లేస్. సో చెప్పా కదా వ్యూ పాయింట్కి ఈ సన్రైజ్ పాయింట్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము యాక్చువల్గా. సో అవన్నీ కూడా నేను దీంట్లో యాడ్ చేశాను. సో ఇది వచ్చేసి సన్రైజ్ పాయింట్ అక్కడే మడగడ వ్యూ పాయింట్లోనే సన్రైజ్ వచ్చేటప్పుడు తీసిన క్యాప్చర్ చేసిన వీడియోస్ అన్నమాట. వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లంపసంగి అన్నమాట. యాక్చువల్గా లంపసంగిలో కూడా వ్యూ పాయింట్ బాగుంటుంది, అలాగే ఇక్కడ క్లౌడ్స్ బాగా అనిపిస్తాయి అన్నమాట. క్లౌడ్స్ను చాలా దగ్గరగా మంచుకొండలు పాలకొండ ఏదో చెప్పారు. సో అలా
చాలా నీట్గా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. సో అక్కడంతా కూడా క్లౌడ్స్ ఫామ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వ్యూ అయితే. బట్ సన్ రైజ్ వచ్చేసి అంత ఇది లేదు. సన్ రైజ్ వచ్చి అక్కడ మన మడగడ వ్యూ పాయింట్లోనే బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా మేము లంపసంగి వెళ్ళకూడదని వెళ్ళామన్నమాట. అక్కడ అక్కడే స్టే ఉన్నాము, క్యాంప్ ఫైర్ వేపించుకున్నాము. అండ్ ఈ యాక్టివిటీస్ వచ్చి యాక్చువల్లీ ఇంతకుముందు అరకులో ఇంత డెవలప్ అంటే ఈ మాత్రం డెవలప్మెంట్ కూడా లేదట. బట్ ఇప్పుడు రీసెంట్గా ఇవన్నీ ఇక్కడ చూసి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఇవన్నీ పెట్టారనమాట రీసెంట్గా. బట్ ఇది కూడా బాగుంది ఎందుకంటే వ్యూ పాయింట్ చూసి అటు నుంచి అటే వెళ్ళిపోకుండా ఈ యాక్టివిటీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీరు మంచి డ్యాన్సర్ అయితే కనుక ఇక్కడ దింసా డ్యాన్స్ అయితే చాలా బాగేశారు అందరూ కూడా. అందరూ యూత్ అసలు చాలా యాక్టివ్గా డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అసలు ఒక ఒక రిథమిక్ సౌండ్ అనమాట వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తుంటే చాలా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అలా అనిపించింది. అండ్ ఇది యాక్చువల్గా లాస్ట్ యాక్టివిటీ లంపసంగిలోనే. ఇది ఒక పాయింట్ ఉంటుంది యాక్చువల్గా మనకి రోప్వే కాకుండా జిప్ లైనర్స్ ఉంటాయి కదా. సో యాక్చువల్లీ మేము వెళ్ళింది జిప్ లైనర్స్కి. బట్ ఎక్కడ చూసినా కానీ జిప్ లైనర్స్కి ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా 1 అవర్ పడుతుంది అని చెప్పేసి అన్నారని. సో అది క్యాన్సిల్ చేసుకొని మేము జస్ట్ బోటింగ్ తీసుకున్నాం అన్నమాట. చాలామంది క్రౌడ్ అదే టైంలో వింటర్లో వెళ్తే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట విజిట్ చేయడానికి. అందరూ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.